హలో గైస్ వెల్కమ్ ఎవ్రీవన్ సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రీవియస్ లీలాస్ట్ క్వశ్చన్స్ ఓకే సో ప్రీవియస్ ఇయర్స్లో ఎన్టీపీసీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అండ్ దాట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ సబ్జెక్ట్ పాలిటీ సో పాలిటీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఒక్కసారి మనం చూద్దాం ఓకేనా సో ఇఫ్ యూ డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్స్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఓకే సో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఏ షెడ్యూల్ చెప్తుంది అని చెప్పేసి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ యూ టు రిమంబర్ ఆల్ ద షెడ్యూల్స్ ఓకే సో మనకు పాలిటీలో ఆఫ్ అడిగే కొన్ని క్వశ్చన్స్ అయినా కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఎగ్జామ్లో సో క్వశ్చన్స్ అంటే ఓన్లీ ఈ కొన్ని టాపిక్స్ వస్తున్నాయి అన్నట్టు కాకుండా దే ఆర్ కవరింగ్ వ్యాస్ట్ టాపిక్స్ ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని సో డెఫినెట్గా ట్వెల్వ్ షెడ్యూల్స్ మనకి మనకేవైతే ట్వెల్వ్ షెడ్యూల్స్ ఉన్నాయో ఈ ట్వెల్వ్ షెడ్యూల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి లిస్ట్ తీయండి ట్వెల్వ్ షెడ్యూల్స్ సో ఒకసారి దానికి జస్ట్ టెల్ యూ స్మాల్ ట్రిక్ టు రిమెంబర్ సో దట్ ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా మీకు గుర్తుంటాయి సో చూడండి ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్ టీఈఏఆర్ఎస్ టీయర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ పిఎం టీయర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ జస్ట్ ఈ టెక్నిక్ని గుర్తుపెట్టుకోండి అన్ని షెడ్యూల్స్ కూడా మీకు ఆన్సర్ తెలుస్తుంది ఎందుకంటే ఈ క్వశ్చన్లో ఫోర్ షెడ్యూల్స్ ఉన్నాయి మనకు ఆన్సర్ తెలియాలంటే ఏ షెడ్యూల్ ఏంటి అని మనకు తెలియాలి అంటే చూడండి టెరిటరీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఓకే టెరిటరీస్ ఆఫ్ ఇండియా సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టేట్స్ అండ్ దేర్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ సో టెరిటరీస్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి టెరిటరీస్లో టీ గుర్తుపెట్టుకోండి ఓకే సో టీ ఫర్ టెరిటరీస్ సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే ఎమాల్యూమెంట్స్ సాలరీస్ అండ్ ఎమాల్యుమెంట్స్ కొంతమంది ఎమాల్యుమెంట్స్ గురించి చెప్తుంది ఎవరు అంటే ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ కౌన్సిల్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ ఆల్సో జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సో ఎవరెవరి గురించి సెకండ్ షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంది అండ్ సెకండ్ షెడ్యూల్ ఏంటి అని అడిగితే ద ఆన్సర్ విల్ బి ఈ ఎమాల్యుమెంట్స్ ఎమాల్యుమెంట్స్ అండ్ శాలరీస్ ఓకే జీత భత్యాలు అంటాం సో పైనవేంటి అంటే టెరిటరీస్ భూభాగాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు మరియు పరిధి ఓకే దాట్ ఈస్ ద దింగ్ నేమ్స్ అండ్ దేర్ టెరిటోరియల్ ఎక్స్టెండ్ నెక్స్ట్ త్రీ చూసామనుకోండి అనుకోండి ఏ ఇక్కడేమొస్తుందంటే ఓత్ అండ్ అఫర్మేషన్స్ అంటాం ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఓత్ అండ్ అఫర్మేషన్స్ ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది షెడ్యూల్ త్రీ ఓత్ అండ్ అఫర్మేషన్స్ సో ఓత్ అండ్ అఫర్మేషన్స్ అంటే ఎవరెవరి ప్రమాణ స్వీకారం గురించి చెబుతుంది అంటే మెంబర్స్ కంటెస్టింగ్ టు ద పార్లమెంట్ సో జస్ట్ రైట్ ఇట్ ఎవరైతే రాస్తున్నారో చూడండి ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటే దానికి సంబంధించిన ఆప్షన్స్లో నుంచి అయినా లేకపోతే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు ఇప్పుడు మనకు ఈ వన్ టూ త్రీ ఫోర్ షెడ్యూల్స్ అడిగితే నెక్స్ట్ దానికి రిలేటెడ్ ఇంకొక షెడ్యూల్ అడగటానికి ఛాన్స్ ఉంది దట్ ఈస్ వై ఆ కాన్సెప్ట్ని పికప్ చేసుకొని మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ఓత్ అండ్ అఫర్మేషన్ పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థులు ఓకే అండ్ అలాగే పార్లమెంటు సభ్యులు రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర శాసనసభ సభ్యులు మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అండ్ వీళ్ళతో పాటు సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సో వీళ్ళందరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి థర్డ్ షెడ్యూల్ చెప్తుంది మరి ఆర్ అంటే ఏంటంటే రాజ్యసభ ఆర్ అంటే రాజ్యసభ అంటే రాష్ట్రాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ద రాజ్యసభ ఓకే ఫర్ ద స్టేట్స్ ఆర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ద స్టేట్స్ ఇన్ రాజ్యసభ రాష్ట్రాలకు రాజ్యసభలో సీట్ల గురించి తెలియజేస్తుంది ఫోర్త్ షెడ్యూల్ ఫిఫ్త్ చూస్తే షెడ్యూల్డ్ ఏరియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్ క్వశ్చన్ అడుగుతున్నాను కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రస్తుతం ఇండియాలో ఎన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి అంటే మొత్తం ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉంటే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ ఏ రాష్ట్రాలలో అంటే ఎన్ని ఐదా లేకపోతే పదా లేకపోతే పదిహేను లేకపోతే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయా షెడ్యూల్డ్ ఏరియాస్ ఎన్ని రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఎన్ని రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి ఆ నంబర్ ప్లస్ ఏ స్టేట్స్లో ఉన్నాయి ఎందుకంటే చూస్తూ ఉంటే ఐవ్ ఆల్రెడీ ఆల్వేస్ టెల్ యూ దాట్ రిలాక్సింగ్గా వింటూ ఉంటారు బట్ కొంచెం మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఓకే ఏ స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి ఒకవేళ పదిహేను అయితే ఆ పదిహేను ఏంటి ఐదైతే ఆ ఐదు ఏంటి అయితే ఆ పదై ఆ పది ఏంటో తెలుసుకో ఓకే నెక్స్ట్ చూడండి సో అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఓ ఫర్ ఏంటంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ మొత్తం దేశంలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉంటే ఫోర్ స్టేట్స్లోని మాత్రం మనం ఏమంటామంటే ట్రైబల్ ఏరియాస్ అంటాం ఫోర్ స్టేట్స్ ఆర్ కాల్డ్ అస్ ట్రైబల్ ఏరియాస్ ఆ ఫోర్ స్టేట్స్ ఏంటంటే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం సో నాలుగు స్టేట్స్కి సంబంధించి ఈ సిక్స్త్ షెడ్యూల్ మిగతా ఇరవై నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫిఫ్త్ షెడ్యూల్ ఆ ఇరవై నాలుగు రాష్ట్రాలలో ఏ ఏ రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో రాయండి ఓకే ఎఫ్ అంటే ఫెడరల్ ఫెడరల్ సమాఖ్య వ్యవస్థ గురించి తెలియజేస్తుంది ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాషల గురించి తెలియజేస్తుంది ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు గురించి చెప్తుంది అంటే డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ లా గురించి పార్టీ ఫిరాయింపు గురించి చెబుతుంది ఓకేనా నెక్స్ట్ పి అంటే పంచాయత్స్ ఎం అంటే మున్సిపాలిటీస్ పి అంటే పంచాయత్స్ ఎం అంటే మున్సిపాలిటీస్ సో టీయర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్ ద షెడ్యూల్స్ ఓకే సో చూడండి ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ సో స్టేట్స్ గురించి యూనియన్ టెరిటరీస్ గురించి ఎక్కడ ఉంది అని ఇస్తున్నారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్ ఓకే ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ థింగ్ చూడండి యు కెన్ లుక్ అట్ దిస్ ఎవరైనా నిజంగానే ఒక లైవ్గా టెస్ట్ రాయాలంటే వీడియోని పాస్ చేయండి క్వశ్చన్ చూడండి దెన్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఒకవేళ మీ ఆన్సర్ తప్పు అయితే ఎందుకు తప్పు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అయితే సో ఇట్ షోస్ యువర్ నాలెడ్జ్ దాన్ని మీరు ఎంతగా రీక్యాప్ చేసుకోవచ్చో మళ్ళీ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి పంచాయత్ ఇంతకుముందు చెప్పాను కదా పంచాయతీలకు సంబంధించి ఏ షెడ్యూల్లో ఉంది సో ఇంతకుముందు ఆన్సర్ క్లియర్గా వింటే ఎవరైనా కూడా ఆన్సర్ చేస్తారు పంచాయతీలకు సంబంధించిన షెడ్యూల్ దాట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి లెవెన్త్ షెడ్యూల్ ఓకే ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఒక పంచాయతీ రద్దు చేయబడితే ఎన్నికలు ఎన్ని రోజులలోపు జరగాలి ఇఫ్ ఎ పంచాయత్ ఈజ్ డిజాల్వ్ ఎలక్షన్స్ ఆర్ టు బి హెల్డ్ విత్ ఇన్ ఈ కాన్సెప్ట్ పంచాయతీలకే కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకు ఒక ఎమ్మెల్సీకి అందరికీ వర్తిస్తాయి ఐ జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా హుజూరాబాద్ ఎలక్షన్స్ జరిగాయి హుజూరాబాద్ ఎలక్షన్స్ జరిగాయి జరిగిన తర్వాత ఓకే సో జరిగిన తర్వాత ఏమవుతుంటే ఎక్కడైనా బై ఎలక్షన్స్ ఉన్నప్పుడల్లా కూడా వితిన్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా బై ఎలక్షన్స్ జరగాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్ డెఫినెట్గా ఒక ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినా ఎంపీ పదవి ఖాళీ అయినా ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా ఏదైనా కూడా మంత్రి పదవి ఖాళీ అయితే మాత్రం ఉండదు సో ఈ పదవులు అలాగే పంచాయతీలు కూడా రద్దు చేయబడితే ఇఫ్ డిజాల్వ్డ్ సిక్స్ మంత్స్ లోపు ఎలక్షన్స్ జరగాలి ఒకవేళ అసెంబ్లీ రద్దయిపోయింది అనుకోండి టూ థౌజండ్ ఎయిటీన్లో అసెంబ్లీ రద్దయిపోయింది ఎక్కడ తెలంగాణలో అసెంబ్లీ రద్దయిందంటే ఎక్కడైనా సిక్స్ మంత్స్ లోపు బై ఎలక్షన్స్ జరగాలి రాష్ట్రపతి పాలన విధించినా కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి లేదా ఆ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లోపు జరగాలి వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి ఆఫ్ కోర్స్ అది మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ విల్ కమ్ దేర్ ఆ క్వశ్చన్స్ వస్తాయి సో సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సిక్స్ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిజల్యూషన్ సిక్స్ మంత్స్ సింపుల్ క్వశ్చన్ ఆరు నెలలలోపు దాన్ని పూరించబడాలి అయితే దీని ఇంకో లాగ చూడచ్చు ఇప్పుడు ఒక పంచాయతీ మూడు సంవత్సరాల తర్వాత రద్దయిపోయింది రద్దయిపోతే కొత్తగా వచ్చిన పంచాయతీ ఏదైతే ఉందో ద న్యూలీ యునో కాన్స్టిట్యూటెడ్ పంచాయత్ ఇలా కొత్తగా వచ్చిన పంచాయత్ ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే రెండు సంవత్సరాలు ఉంటాయా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉంటాయా అంటే కాదు రిమైనింగ్ టర్మ్ మిగిలిన టైం మాత్రమే ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ సార్ ఫర్ సపోజ్ టూ థౌజండ్ నైన్టీన్లో పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి అనుకో టూ థౌజండ్ నైన్టీన్లో పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి ఫైవ్ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్స్ జరుగుతాయి ఫైన్ ఇదందరికీ తెలిసిందే ట్వంటీ ఫోర్లో జరుగుతాయి నెక్స్ట్ ఒకవేళ ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులో ఏదైనా ఒక పంచాయతీ రద్దయిపోయిందని అంటే స్టేట్లో ఎన్నో గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయి ఒక పది గ్రామాలలో కానీ ఒక ఐదు గ్రామాలలో కానీ పంచాయతీలు వివిధ కారణాల వల్ల రద్దయిపోయింది అనుకో పంచాయతీలు రద్దయిపోతే ఇక్కడ ఏం చెప్తుంది ఈ క్వశ్చన్ ప్రకారం రద్దయిన తేదీ నుండి ఖచ్చితంగా ఆరు నెలలలోపు ఎలక్షన్స్ జరిగి తీరాల్సింది సరే కొత్తగా ఈ ఐదో పదో ప్రాంతాలలో పంచాయతీలు వస్తాయి కొత్తగా వచ్చిన పంచాయతీలు ఐదు సంవత్సరాలు ఉంటాయంటే ఉండవు కొత్తగా వచ్చినవి కూడా ఎప్పటి వరకు ఉంటాయంటే రిమైనింగ్ టైం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మాత్రమే ఉంటాయి కొత్తగా వచ్చిన పంచాయతీలు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే కొనసాగుతాయి దాట్ ఈస్ ద పాయింట్ ఇప్పుడు చూడండి తెలంగాణలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్షన్ జరిగితే నెక్స్ట్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరుగుతాయి ఈ మధ్యలో ఏవైనా ఉప ఎన్నికలు వస్తాయి హుజురాబాద్ ఎన్నిక ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చింది సో ఈటల రాజేందర్ గారు ట్వంటీ ట్వంటీ వన్లో ఎమ్మెల్యే అయ్యారు అయితే ఇతను ఫైవ్ ఇయర్స్ ఉండడు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉండడు మధ్యలో ఎలక్షన్స్ అయినా కూడా ఇతను ఎప్పుడు ఖాళీ చేయాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ ఖాళీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మధ్యలో వచ్చి ఉన్నారు కాబట్టి అలాగే పంచాయతీలు కూడా మధ్యలో రద్దు అయిపోతే కొత్తగా వచ్చిన పంచాయతీ మిగిలిన టైం మాత్రమే ఉంటుంది అంతేగాని ఫైవ్ ఇయర్స్ ఉండదు ఓకేనా సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్ సో దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఓకే అండ్ గైస్ కొంతమందికి స్లో అనిపించవచ్చు కొంచెం కొంతమందికి ఫాస్ట్ కూడా అనిపించవచ్చు మీకు యూట్యూబ్లో సెట్టింగ్స్లో మోడ్స్ ఉంటాయి కదా సో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ స్పీడ్లో పెట్టుకోండి ఒకవేళ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అనిపిస్తే ఒకవేళ నేను స్లోగా వెళ్తున్నాను అనిపిస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ స్పీడ్లో పెట్టుకోండి ఇది మీకు తెలిసిందే బట్ ఇంకొంతమందికి నేను కాషన్ చేస్తున్నాను ఓకే ఆఫ్లైన్ క్లాస్ అనుకో అడ్జస్ట్మెంట్స్ ఉండవు కానీ ఆన్లైన్ కాబట్టి మనం ఎలా కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకెందుకు సార్ నాకు డైరెక్ట్ ఆన్సర్సే కావాలి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూ కెన్ ఆల్సో గో ఫార్వర్డ్ బట్ ద థింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అంటే దానికి ఆన్సరే కాదు ఎక్స్ప్లెనేషన్ దానికి చుట్టూ ఉన్న కాన్సెప్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయి మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ పాలిటీ మొత్తం చదవాలి అనేది కాకుండా సో ఆల్రెడీ చదువున్న వాళ్ళైతే పాలిటీని మళ్ళీ రివైజ్ చేస్తున్నాం ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ గుర్తు రాలేదనుకోండి సరే నేను చెప్పినప్పుడు గుర్తు వస్తుంది నేను పూర్తిగా చెప్పి ఉండకపోవచ్చు ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ టైం ఓవర్ హియర్ సో గుర్తు రాదు కాబట్టి మళ్ళీ పక్కకు ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి మీ నోట్స్ తీసి మళ్ళీ తిరిగి రాయండి సో మళ్ళీ మీకు తీసుకురావాలి అన్న ఇంటెన్షన్ తోటి ఐఏసిఈ హ్యాస్ బ్రాట్ దిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఓకే నెక్స్ట్ వన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నాయి తెలుగు ఉన్నాయి సో ఒకవేళ ఇఫ్ యూ డోంట్ సి దిస్ క్వశ్చన్ సో ఇక్కడ జూమ్ ఔట్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ యూ కెన్ సి బోత్ ఆఫ్ దెమ్ ఓకే ఒకవేళ సో యు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను సో దిస్ ఈజ్ ఎనఫ్ బికాస్ టూ థింగ్స్ కనిపించాలి కాబట్టి సో చూడండి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ప్రకారం హూ ఈస్ ఆథరైజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద జడ్జెస్ ఆఫ్ వన్ హైకోర్టు టు అనదర్ హైకోర్టు ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టు చూడండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇప్పుడు ఎన్టీపీసీలో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ కూడా మన క్లాస్లో చెప్పుకున్న క్వశ్చన్ ఎవరైతే నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉంటారో సో డెఫినెట్గా ప్రతీది కూడా ఆన్సర్ చేస్తారు డెఫినెట్గా అది నేనేదో ఇండైరెక్ట్గా చెప్పిన కాన్సెప్ట్ కాదు డైరెక్ట్గా మీ నోట్స్లో ఉన్న లైన్సే ఈ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం ఇప్పుడు డిస్కస్ చేసే అన్ని ప్రీవియస్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన ఆన్సర్ మీ బుక్లోనే ఉంది యూ కెన్ జస్ట్ రివైజ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అంటే అవే చెప్తున్నాను కాదు మనం సిలబస్ కరెక్ట్గా కంప్లీట్ చేస్తే కరెక్ట్గా చెప్తే ఆటోమేటికల్గా క్వశ్చన్స్ కూడా తగులుతాయి ఓకే ఈవెన్ కొంతమంది ఆ ఆర్టికల్స్ కూడా చెప్తారు వాట్ ఆర్ దాట్ ఆర్టికల్స్ అని చెప్పేసి ఓకే సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హూ ఇస్ ఆథరైజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద జడ్జ్ ఫ్రమ్ వన్ కోర్టు టు హైకోర్టు అంటే రాజ్యాంగం ప్రకారం ఒక హైకోర్టు న్యాయమూర్తిని మరొక హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది సింపుల్ థింగ్ సో ఒకసారి ఆల్రెడీ పైన పైన చూసుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ద ఆన్సర్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ప్రెసిడెంట్ చేస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ట్రాన్స్ఫర్ దిస్ వన్ సో మరి ఎలా చేస్తాడు హౌ కమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ట్రాన్స్ఫర్ అంటే దెర్ ఈజ్ అన్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఈ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే పవర్ ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది అని చెప్తుంది కానీ ప్రెసిడెంట్ తన ఇష్టం వచ్చినట్లుగా ప్రెసిడెంట్ తన ఇష్టారీత్యంగా లేకపోతే తను ఎవరికి అడగకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడు అశోక్ రెడ్డి అనే కేసులో ఇది జరిగింది సో దీని ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రెసిడెంటే చేయొచ్చు కానీ ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎవరికి అడుగుతాడు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫోర్ సీనియర్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫోర్ సీనియర్ జడ్జెస్ని కనుక్కొని ఈ ఐదుగురు చెప్పిన తర్వాతనే ప్రెసిడెంట్ వీళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తాడు అండ్ అది మాత్రమే కాకుండా వీళ్ళతో కా మాత్రమే కాకుండా ఈ రెండు స్టేట్స్ ఉన్నాయి కదా ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి జడ్జిని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ హైకోర్టుకి సంబ ఈ హైకోర్టు ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ గవర్నర్ ఈ హైకోర్టు ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్కి సంబంధించిన గవర్నర్ అండ్ ఈ హైకోర్టుకి ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు అండ్ ఈ హైకోర్టుకి కూడా ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు వీళ్ళిద్దరు ఈ నలుగురిని కూడా అడుగుతారు బట్ కంపల్సరీ కాదు ఓన్లీ ఫర్ ద నేమ్స్ సో చూడండి అండ్ ఇంకొకటి సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ప్రెసిడెంటే వీళ్ళని అపాయింట్ చేస్తాడు సుప్రీంకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేసే దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే టూ ఫోర్టీన్ హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేసే దాని గురించి చెప్పాలి అంటే ఆర్టికల్ టూ సెవెంటీన్ సుప్రీంకోర్టు జడ్జెస్ వన్ ట్వంటీ ఫోర్ హైకోర్టు జడ్జెస్ టూ సెవెంటీన్ అండ్ హైకోర్టు జడ్జెస్ ట్రాన్స్ఫర్ విల్ బి ఆర్టికల్ టూ టూ మూడు చేసేది ప్రెసిడెంట్ అండ్ ఇంకొకటి వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు జడ్జెస్ తోటి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు ప్రెసిడెంట్ హైకోర్టు జడ్జెస్ తోటి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు గవర్నర్ అయితే సార్ నేను ఈ మధ్య న్యూస్లో ఈ జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు చూశాను సార్ అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కోరిన ఏ వ్యక్తి అయినా కూడా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేయిస్తాడు లేదు అంటే తను చెప్తే ఆ ఎన్వి రమణ గారే చేస్తాడు గవర్నర్ చేస్తాడు ఆయన స్థానంలో ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు కానీ వీళ్ళు చెబితేనే రాజ్యాంగం ప్రకారం స్టేట్లో గవర్నర్ సెంట్రల్లో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు మరి రెజిగ్నేషన్ హైకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు అని ఇస్తారు ఓకే సో సో వీ కెన్ జస్ట్ ఐమ్ జస్ట్ టెలింగ్ మీరు రాస్తూ ఉండండి హైకోర్టు జడ్జెస్ ప్రెసిడెంట్కే ఇస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ప్రెసిడెంట్కే ఇస్తాడు చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్కే ఇస్తాడు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కూడా ప్రెసిడెంట్కే ఇస్తాడు సో అపాయింట్ చేసేది ప్రెసిడెంటే రెసిగ్నేషన్స్ తీసుకునేది ప్రెసిడెంటే రిమూవ్ చేసేది కూడా ప్రెసిడెంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రెసిడెంట్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాతనే రిమూవ్ చేస్తాం కాబట్టి తొలగించేది కూడా రాష్ట్రపతి బదిలీ చేసేది కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టులో హైకోర్టులో రాష్ట్రపతికే అధికారం ఉంటుంది కానీ డైరెక్ట్ పవర్ కాదు ఇన్డైరెక్ట్ పవర్ కానీ హైకోర్టులో ప్రమాణ స్వీకారం మాత్రం గవర్నర్ చేయిస్తాడు ఓకేనా క్లియర్ ఇక్కడ వరకు సో దీస్ ఆర్ ద థింగ్స్ సో మీకు నంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి జస్ట్ టేక్ డౌన్ దట్ పాయింట్ బట్ క్వశ్చన్ ఈజ్ సింపుల్ హూ విల్

ఇఫ్ ఎ పార్టీ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇన్ డాష్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఇన్ డాష్ ఆర్ మోర్ స్టేట్స్ ఇట్ షల్ బీ నోన్ యాస్ నేషనల్ పార్టీ త్రూ అవుట్ ద హోల్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే నేషనల్ పార్టీని రికగ్నైజ్ చేయాలంటే ఏమేం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి నేషనల్ పార్టీని రికగ్నైజ్ చేయాలంటే ఏం రూల్స్ ఉంటాయి స్టేట్ పార్టీని రికగ్నైజ్ చేయాలంటే ఏం రూల్స్ ఉంటాయో తెలియాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేషనల్ పార్టీని రికగ్నైజ్ చేయడానికి చూసినట్లయితే నేషనల్ పార్టీని రికగ్నైజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ డిస్కస్ ద స్టేట్ పార్టీ ఎస్ డాట్ పి అని రాస్తున్నాను స్టేట్ పార్టీ స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయబడాలి అంటే ఒకవేళ అసెంబ్లీలో ఎలక్షన్స్ జరిగితే అసెంబ్లీలో ఎలక్షన్స్ జరిగితే సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అంటే మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లు ఉంటాయి కదా సిక్స్ ఆఫ్ ఓట్స్ ప్లస్ టూ సీట్స్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో టూ సీట్స్లో గెలవాలి ఒకవేళ లేదు జనరల్ అంటే ఎంపీ ఎలక్షన్స్కి జరిగినప్పుడు సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ అంటే రాష్ట్రంలో మొత్తం పోలైన ఓట్లు ప్లస్ ఒక ఎంపీ సీట్ ప్లస్ ఒక ఎంపీ సీట్ ఇలా వస్తే ఆ రాష్ట్ర దాన్ని మనం రాష్ట్ర పార్టీ యూనో స్టేట్ పార్టీ అనే హోదా దానికి మనం ఇచ్చేస్తాం లేదా మొత్తానికి మొత్తం దట్ ఈస్ త్రీ ఆఫ్ సీట్స్ అంటే ఒక స్టేట్లో వంద సీట్లు ఉంటే అందులో ఎన్ని సీట్స్ రావాలి త్రీ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ రావాలి లేదా త్రీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ సీట్స్ ఆర్ త్రీ సీట్స్ విచ్ ఎవర్ ఈజ్ ద హయ్యర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో త్రీ పర్సెంట్ అంటే ఎంత వన్ పాయింట్ సెవెన్ ఇంటూ త్రీ వస్తాయి అంటే వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ అంటే త్రీ కంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది త్రీ సీట్స్ కంటే ఎక్కువ కాబట్టి ఏంది ఏంటి తీసుకోవాలి త్రీ పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న స్టేట్ తీసుకున్నాం ఆ స్టేట్లో ఎయిటీ సీట్స్ మాత్రమే ఉన్నాయనుకోండి ఇందులో త్రీ పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ త్రీ ఓకే అంటే దాదాపుగా టూ పాయింట్ ఫోర్ త్రీ కంటే తక్కువ కానీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ త్రీ ఎక్కువ కదా సో ఈ రెండు కండిషన్స్లో ఏది హై ఉంటే దాన్నే కన్సిడర్ చేస్తారన్నట్టు త్రీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఆర్ త్రీ సీట్స్ విచ్ ఎవర్ ఈజ్ ద హయ్యర్ ఇలా కన్సిడర్ చేస్తారు లేదా రాష్ట్రంలో ప్రతి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఒక వన్ అంటే ఫర్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ ఒక ఎంపీ సీటు గెలిస్తే యాభై ఎంపీ ఉంటే రెండు ఇరవై ఐదు ఎంపీ సీట్లుంటే ఒక ఎంపీ సీటు గెలిస్తే దెన్ ఆ పార్టీని ఒక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేస్తారు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒక దాన్ని దానికి రిజిస్టర్ చేసుకుంటు అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరి దగ్గర రిజిస్టర్ చేసుకుంటాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు కొన్ని పార్టీ సింబల్స్ ఇస్తాయి ఇచ్చిన తర్వాత ఆ సింబల్ పైన పోటీ చేస్తారు రాష్ట్ర పార్టీ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి స్టేట్ పార్టీయా నేషనల్ పార్టీయా అని అడుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ పార్టీ తీసుకున్నాం అనుకోండి సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లస్ ఫోర్ సీట్స్ లోక్సభలో నాలుగు సీట్లు ఉండాలి లేదా టూ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ టూ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అంటే మొత్తం లోక్సభలో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటే అందులో టూ పర్సెంట్ సీట్స్ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంటూ టూ అంటే దాదాపుగా టెన్ పాయింట్ ఎయిట్ అంటే లెవెన్ సీట్స్ ఈ లెవెన్ సీట్స్ టూ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ కూడా ఎన్ని రాష్ట్రాలలో నుంచి రావాలంటే ఫోర్ స్టేట్స్ ఓకే నాలుగు రాష్ట్రాలలో నుంచి రావాలి టూ పర్ సారీ యా ఫోర్ స్టేట్స్ నుంచి రావాలి నెక్స్ట్ ఏ స్టేట్లో అయితే ఓకే ఒక ఫోర్ స్టేట్స్లో స్టేట్ పార్టీగా స్టేట్ పార్టీగా సారీ ఇక్కడ త్రీ ఆర్ మోర్ స్టేట్స్ ఇక్కడ ఫోర్ రాదు ఇట్ హ్యాస్ టు గెట్ త్రీ సో టూ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్ సో టూ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఫ్రమ్ త్రీ ఆర్ మోర్ స్టేట్స్ రెండు మూడు లేదు అంతకంటే ఎక్కువ స్టేట్స్లో నుంచి మొత్తం టూ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ రావాలి నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ స్టేట్ ఏ స్టేట్స్లో ఫోర్ స్టేట్స్ నాలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్ర పార్టీగా గుర్తించబడాలి రాష్ట్ర పార్టీ అంటే ఏంటి ఇది సో ఇది రాష్ట్ర పార్టీ ఈ నాలుగు కండిషన్లో ఏదైనా సో ఇప్పుడు ఈ నాలుగు కండిషన్లో ఏది వచ్చినా స్టేట్ పార్టీ అలా ఒక్క స్టేట్లో కాకుండా ఎన్ని స్టేట్స్లో రావాలి ఫోర్ స్టేట్స్లో స్టేట్ పార్టీగా డిక్లేర్ అవ్వాలి ఓకే అండ్ ఇంకొకటి స్టేట్ పార్టీకి అసలు ఏ సీట్లు రాకుండా ఖాళీ ఎయిట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మొత్తం పోలైన ఓట్లలో ఎనిమిది శాతం సీట్లు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఏమంటాం మనం స్టేట్ పార్టీ అంటాం సో ఇప్పుడు చూడండి ఇఫ్ ఎ పొలిటికల్ పార్టీ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇన్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ ఇట్ షల్ బి నోన్ యాజ్ నేషనల్ పార్టీ సో రికగ్నైజ్డ్ యాజ్ పొలిటికల్ పార్టీ యా ఎన్ని స్టేట్స్ ఈ పాయింట్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ సో ఎన్ని స్టేట్స్లో స్టేట్ పార్టీగా డిక్లేర్ అవుతే దాన్ని నేషనల్ పార్టీ అంటాం ఓకే సో రికగ్నైజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఇన్ ఫోర్ ఆర్ మోర్ స్టేట్స్ ఇట్ షెల్ బి నోన్ యాజ్ నేషనల్ పార్టీ సో ఆప్షన్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సో వన్ ఆఫ్ ద కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ యాజ్ అ స్టేట్ పార్టీ చూడండి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా స్టేట్ పార్టీ అని చెప్పి సో వన్ ఆఫ్ ద కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ యాజ్ ఎ స్టేట్ పార్టీ ఇన్ ఇండియా ఈజ్ దట్ ఇట్ సెక్యూర్స్ అట్లీస్ట్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఎట్ ద లాస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ సో ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ యాక్చువల్గా ఇంతకుముందు చెప్పాను కదా సో ప్రీవియస్గా చూస్తే చూడండి సిక్స్ పర్సెంట్ సో ఇక్కడ చూడండి సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అదే అసెంబ్లీలో అయితే రెండు సీట్లు రావాలి లేదా సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ లోక్సభలో అయితే ఒక్క సీట్ రావాలి ఓకే కానీ ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వలేదు జస్ట్ పోల్స్ ఇచ్చారు అసలు సీట్స్ లేకుండా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ రావాలంటే ఎయిట్ పర్సంటేజ్ రావాలి కానీ ఇక్కడ అది లేదు కాబట్టి నెక్స్ట్ పర్సంటేజెస్లో మనకి ఏమి ఇచ్చారు సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సో కాబట్టి ద ఆన్సర్ విల్ బి దిస్ వన్ ఆప్షన్ డి ఓకే సో చెప్పాలంటే దిస్ ఈజ్ అ బిట్ క్లారిటీ లెస్ క్వశ్చన్ అంటే సీట్స్ కౌంటు చేయకుండా ఓన్లీ ఓట్స్ కౌంటు చేయాలంటే ఎనిమిది శాతం ఓట్లు రావాలి కానీ ఇక్కడ ఏం చూడండి సో భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ఆ రాష్ట్ర శాసనసభకు చివరిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఎన్ని శాతం రావాలి ఓకే సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లోక్సభలో అయితే ఒక ఎంపీ సీట్ రావాలి అదే అసెంబ్లీకి అయితే రెండు అసెంబ్లీ సీట్స్ రావాలి అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది అసలు సీట్లు లేకుండా అంటే ఎయిట్ రావాలి కానీ మనకు ఆప్షన్లో ఎయిట్ లేదు కాబట్టి ద ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి సిక్స్ క్లారిటీ కదా సో నేషనల్ పార్టీగా ఎలా గుర్తించాలో స్టేట్ పార్టీగా ఎలా గుర్తించాలో చూసాం నేషనల్ పార్టీగా అయితే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు రావాలి ప్లస్ ఆరు శాతం ఓట్లు రావాలి ప్లస్ నాలుగు సీట్స్ రావాలి ఓకే ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫోర్ సీట్స్ నాలుగు ఎంపీ సీట్స్ రావాలి నాలుగు ఎంపీ సీట్స్ రావాలి ఓకేనా నెక్స్ట్ రెండు శాతం సీట్లు రావాలి మొత్తం లోక్సభలో ఏంటంటే త్రీ స్టేట్స్లో నుంచి నెక్స్ట్ స్టేట్ నాలుగు స్టేట్స్లో ఒక రాష్ట్ర పార్టీగా అది గుర్తింపు పొందాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇది అయిపోయింది కదా నెక్స్ట్ స్టేట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ విచ్ ఇయర్ ఓకే సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఈజ్ ద ఆన్సర్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్కి సంబంధించి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సో దీని ద్వారానే సేమ్ పర్సన్ క్యాన్ బి గవర్నర్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ సేమ్ హైకోర్టు కెన్ బి దేర్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అనే పాయింట్ రావడానికి కూడా ఇదే అర్థం అండ్ అలాగే గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి నాలుగు గ్రూపులుగా ఉండేవి ఫస్ట్ దీనికంటే ముందు ఆ గ్రూప్స్ వెళ్ళిపోయి యూనియన్ టెరిటరీస్ అనే కాన్సెప్ట్ వచ్చింది కూడా ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారానే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది వచ్చింది ఓకే సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సో ఇప్పుడు ఎన్టీపీసీ స్టేజ్ టూ సో షిఫ్ట్ త్రీ సో టూ థౌజండ్ సెవెంటీన్ షిఫ్ట్ త్రీ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు చూస్తే యూ కెన్ సి డాష్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ ఓకే సో భారత యూనియన్ ఇండియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క రాజ్యాంగ అధిపతి ఎవరు ఇటువంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ జనరల్గా హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ అంటే కంట్రీ అని అర్థం పర్టికులర్ స్టేట్ కాదు హియర్ ఐ మీన్ బై ద స్టేట్ స్టేట్ అంటే నా దాని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ కంట్రీ కంట్రీకి సంబంధించినది సో హెడ్ ఆఫ్ ద స్టేట్ దేశాధ్యక్షుడు ఎవరు అంటారు దేశాధ్యక్షుడు ఎవరు అంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ మళ్ళీ అదే ప్రెసిడెంట్ ఏమంటామంటే ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక అధినేత అని కూడా ప్రెసిడెంట్ని పిలుస్తాం ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే ప్రెసిడెంట్ని నామినల్ హెడ్ అని కూడా పిలుస్తాం హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్ సో నామమాత్రమైన అధినేత ఈజ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే ఫిఫ్టీ టూ ఆర్టికల్ ఫిఫ్టీ టూ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ అలాగే రాష్ట్రంలో స్టేట్లో హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఒక పర్టిక్యులర్ స్టేట్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద పర్టిక్యులర్ స్టేట్ అంటే గవర్నర్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ఏ పర్టిక్యులర్ స్టేట్ అది కూడా గవర్నరే అండ్ హూ ఈస్ ద నామినల్ హెడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ స్టేట్ గవర్నరే ఆ నామినల్ హెడ్ని మనం ఏమంటాం అంటే డి జూర్ అంటాం డి జూర్ డి జూర్ అదే ఒరిజినల్ దెన్ హూ ఈస్ ద ఒరిజినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ సో దేశ ఇక్కడ ఇక్కడ స్టేట్ అంటే కంట్రీ ఒరిజినల్ హెడ్ సో అసలైన అధినేత ఎవరు దేశానికి దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ఒరిజినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆస్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వాధినేత ఎవరు దట్ ఈస్ నథింగ్ బట్ ప్రభుత్వాధినేత అంటే దెన్ ఇట్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ సో గవర్నమెంట్ హెడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రైమ్ మినిస్టర్ దెన్ హూ ఈజ్ ద రియల్ హెడ్ ఇన్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేట్ ఒక పర్టిక్యులర్ రాష్ట్రంలో ప్రభుత్వాధినేత ఎవరంటే ముఖ్యమంత్రి ఓకేనా అండ్ అలాగే ఒరిజినల్ హెడ్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఏమంటామంటే డి ఫ్యాక్టో హూ ఈస్ ద డి ఫ్యాక్టో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే పిఎం చూడండి స్టేట్ అంటే రాష్ట్రం అనుకుంటాం ఇక్కడ స్టేట్ మీనింగ్ ఏంటంటే కంట్రీ యుఎస్ఏని కూడా ఒక స్టేట్ అంటాం కెనడాను మెక్సికోను ఆస్ట్రేలియా ఎవ్రీథింగ్ ఈజ్ అ స్టేట్ స్టేట్ అంటే ఒక కంట్రీ దానికి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఉంటుంది ఒక ప్రాపర్ టెరిటరీ పీపుల్ అండ్ ఆల్సో దాని ఒక అథారిటీ దీన్ని బేసిస్ చేసుకొని మనం స్టేట్ అంట ఓకేనా నెక్స్ట్ సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్ వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూడండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అండ్ అలాగే సుప్రీంకోర్టు జడ్జికి ఇద్దరికి కూడా సేమ్ రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి ఏం ఎక్స్ట్రా థింగ్స్ ఉండవు అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు జడ్జితో పోల్చితే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్ ఉంటాయి ఓకే అది కోర్ట్ అనే టాపిక్లో వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యే ప్రతి క్వశ్చన్ కూడా ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పి ఉన్నాను సో ఎవ్రీథింగ్ యూ కెన్ ఆన్సర్ ఆ వచ్చే కొద్దిపాటి క్వశ్చన్లు మీకు దేనిపైన ఆధారపడి భయపడకుండా యూ కెన్ జస్ట్ రిలే ఆన్ మై నోట్స్ ఓకే సో చూడండి సో ఎవరైతే నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నారో జస్ట్ కమెంట్ చేయండి దీనికి సంబంధించిన ఇంకేవైనా క్వశ్చన్స్ ఓకే నేను ఏవైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నానో హూ ఆర్ ఫాలోయింగ్ మీ సో ఆ కమెంట్ సెక్షన్లో జస్ట్ యునో ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ద థింగ్స్ అంటే ఇక్కడ ఉన్న వాటికి కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నానో జస్ట్ ట్రై టు ఆన్సర్ దాట్ క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సింపుల్గా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఈజ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఫర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే జడ్జెస్కి రిటైర్మెంట్ ఏంటి కోర్ట్ అంటే కూడా సిక్స్టీ ఫైవ్ అండ్ చూడండి ఇప్పుడు కొంతమంది ఒక బిలీఫ్లో ఉంటారు వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ సో చెప్పండి ఆన్సర్ సుప్రీంకోర్టు జడ్జ్ యొక్క టర్మ్ ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల కాదు సో దేర్ ఈస్ నో టర్మ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు దే విల్ కంటిన్యూ దాట్ జడ్జ్

ఓకే ఇది మరి హైకోర్టు జడ్జెస్ ఎప్పుడు రిటైర్ అవుతారు సార్ అంటే సిక్స్టీ టూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎప్పుడు రిటైర్ అవుతారు సార్ అంటే సిక్స్టీ టూ మరి కాన్స్టిట్యూషన్ వచ్చిన బిగినింగ్ నుంచి ఈ రూల్ ఉందా అంటే దిస్ ఈజ్ నాట్ లైక్ దట్ ఫస్ట్ నుంచి కూడా ఈ రూల్ లేదు తర్వాత మధ్యలో దీన్ని యాడ్ చేసుకున్నాం ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ రిటైర్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అండ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఎప్పుడు రిటైర్ అవుతారు సిక్స్టీ టూ స్టార్టింగ్లో ఎంత ఉండేది అంటే సిక్స్టీ ఉండేది సిక్స్టీ నుంచి కాస్త ఎంతకు ఇంక్రీజ్ చేస్తాము సిక్స్టీ టూ సో అదే ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ త్రీలో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఫిఫ్టీన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పదిహేనవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో హైకోర్టు జడ్జి రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూకి పెంచారు నెక్స్ట్ హైకోర్టు జడ్జెస్ శాలరీ ఎంత ఉంటుంది అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అండ్ అలాగే హైకోర్టు జడ్జెస్ శాలరీ ఎంత అంటే టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఓకే సో ద ఆన్సర్ టు దిస్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ ఫ్యూచర్లో పెంచవచ్చు సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్మెంట్ ఏజ్ని మళ్ళీ దానికి ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి విల్ డిస్కస్ దాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అప్డేట్ చేసుకోవాలి యూనిట్ టు అప్డేట్ దాట్ ఓకేనా నెక్స్ట్ సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ టూ టూ థౌజండ్ సెవెంటీన్ జాన్ ఎయిటీన్ షిఫ్ట్ వన్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము ఓకే నెక్స్ట్ సో చూడండి ద మినిమం ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఒక స్టేట్లో గవర్నర్ కావాలంటే మినిమమ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ గవర్నర్ ఇన్ ఏ స్టేట్ ఎంత సో దట్ ఈస్ నథింగ్ బట్ సో చెప్పండి సో కొంతమంది ఆప్షన్ ఎలిమినేషన్ కూడా సో చాలా మందికి ఈజీగా తెలుసు దిస్ ఇస్ ద సింపుల్ ఆన్సర్ థర్టీ ఫైవ్ సో గవర్నర్కి థర్టీ ఫైవ్ ఉంటుంది ప్రెసిడెంట్కి థర్టీ ఫైవ్ ఇయర్సే ఉంటుంది సో గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్లో ద పర్సన్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి ముప్పై ఐదు కాదు అవి నిండి ఉండాలి అలాగే ప్రెసిడెంట్ కూడా ద పర్సన్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మరి పిఎం కావాలంటే ఎంత ఏజ్ చెప్పండి పిఎం కావాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి పిఎం కావాలంటే మినిమం ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఓకే అంటే పిఎం క్యాన్ బీ ఫ్రమ్ లోక్సభ ఆర్ హీ క్యాన్ బీ ఫ్రమ్ ద రాజ్యసభ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు లోక్సభ నుంచి మెంబర్గా ఉండొచ్చు లేదా రాజ్యసభ నుంచి కూడా మెంబర్గా ఉండొచ్చు ఒకవేళ పిఎం రాజ్యసభ నుంచి ఉంటే థర్టీ ఇయర్స్ మినిమం ఉండాలి లోక్సభ అయితే మినిమం ట్వంటీ ఫైవ్ మొత్తానికి మినిమం ఏజ్ అంటే ట్వంటీ ఫైవ్ మరి సీఎం కావాలంటే మినిమం ఏజ్ ఎంత ట్వంటీ ఫైవ్ ప్రెసిడెంట్ థర్టీ ఫైవ్ గవర్నర్ థర్టీ ఫైవ్ పిఎం ట్వంటీ ఫైవ్ అండ్ సీఎం ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ఏ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్సీ థర్టీ లోక్సభ ట్వంటీ ఫైవ్ రాజ్యసభ థర్టీ దిస్ ఇస్ ద మినిమం ఏజ్ దెన్ సుప్రీంకోర్టు జడ్జ్ హైకోర్టు జడ్జ్ కావాలంటే ఏదైనా మినిమం ఏజ్ ఉంటుందా కమెంట్ చేయండి సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు సో డెఫినెట్గా సో ఎవరైతే యూనో రెగ్యులర్గా పాలిటీ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ జడ్జ్ ఆఫ్ కోర్ట్ అండ్ హైకోర్టు ఇదొక క్వశ్చన్ అండ్ ఇంకో క్వశ్చన్ మరి మినిమం ఏజ్ చూసిన తర్వాత వాట్ ఈస్ ద మాక్సిమం ఏజ్ సో పిఎం పోటీ చేయాలంటే మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి ప్రెసిడెంట్కి మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి గవర్నర్కి మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి ఉందా ఉంటే ఎంత లేదా లేదని చెప్పి రాయడం ఓకే మ్యాక్సిమం ఏజ్ అడుగుతున్నాను మినిమం ఏజ్ నేనే చెప్పాను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ మాక్సిమం ఏజ్ గరిష్ట వయో పరిమితి అడుగుతున్నాను ఓకేనా సో దిస్ ఈజ్ ద థింగ్ నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లోక్ సభ రిఫర్స్ టు లీడర్ ఆఫ్ హౌస్ అంటే ఏంటో అని అడుగుతున్నాను ఓకే సో చూడండి సో సభలో సభానాయకుడిని సూచిస్తారు ఎవరిని సూచిస్తారు సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడు సభానాయకుడు అనేవి రెండు ఉంటాయి వీటిని చూస్తే ఈ ప్రతిపక్ష నాయకుడు అనే హోదా ఏదైతే ఉంటుందో ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మొట్టమొదటిసారి ఎప్పుడు గుర్తించారు వెన్ డిడ్ ఇట్ గాట్ రికగ్నైజ్డ్ ఫర్ ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రతిపక్ష నాయకుడి హోదాను మొట్టమొదటిసారిగా గుర్తించింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో అంటే అది పార్లమెంట్లో బిల్లు రూపంలో పాస్ అవ్వలేదు ఏదీ లేదు జస్ట్ గుర్తించారంతే కానీ దాన్ని ఎప్పుడు పాస్ చేశారు అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దాట్ వాజ్ పాస్డ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలా పాస్ చేశారు సో త్రూ ఎ స్టాట్యుటరీ అంటే పార్లమెంట్లో చట్టం రూపం తీసుకొచ్చారు కాబట్టి సో స్టాట్యుటరీ స్టేటస్ స్టాట్యూటరీ స్టేటస్ ఎలా వచ్చింది అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చింది ఎప్పుడు గుర్తించారు ఫస్ట్ టైం అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో గుర్తించారు ఓకేనా నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లోక్సభ రిఫర్స్ టు నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే జనరల్గా సో లోక్సభ ఉంటుంది అండ్ అలాగే రాజ్యసభ ఉంటుంది సో ప్రైమ్ మినిస్టర్ జనరల్గా లోక్సభ నుంచి ఉండొచ్చు లేదా రాజ్యసభ నుంచి ఉండొచ్చు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ నుంచి ఉంటే ఆటోమేటికలీ హీ విల్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద లోక్సభ ఒకవేళ పిఎం లోక్సభ నుంచి ఉంటే ఆటోమేటికల్గా తాను లీడర్ అయిపోతాడు ఒకవేళ లోక్సభలో లేడు ఒకవేళ పిఎం రాజ్యసభలో అయితే ఆటోమేటికల్గా రాజ్యసభకు ఏమవుతాడు లీడర్ అవుతాడు సభానాయకుడు అవుతాడు సభానాయకుడు అండ్ అలాగే ఒకవేళ పిఎం రాజ్యసభలో సభానాయకుడిగా ఉంటే లోక్సభకు సభానాయకుడిని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే పిఎంఏ సెలెక్ట్ చేస్తాడు లోక్సభకు సభానాయకుడిని ఒకవేళ పిఎం లోక్సభలో సభ్యుడిగా ఉంటే అతను లోక్సభకు సభానాయకుడు అయిపోతాడు కాబట్టి రాజ్యసభకు ఏం చేస్తాడు అంటే సభానాయకుడిని అపాయింట్ చేస్తాడు సో లీడర్ ఆఫ్ ద హౌస్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ టు విచ్ హీ బిలాంగ్స్ టు తాను ఏ సభలో సభ్యుడైతే ఆ సభకు ప్రధానమంత్రి లీడర్ సభానాయకుడు అయిపోతాడు మరొక సభకు సభానాయకుడిని నియమిస్తాడు ఆ వ్యక్తి తప్పకుండా మంత్రి అయి ఉండాలి ఓకే అందరికీ తెలుసు ప్రధానమంత్రి లోక్సభలో సభానాయకుడు ప్రజెంట్ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు రాజ్యసభలో సభానాయకుడు ఎవరో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి క్వశ్చన్ నెంబర్ రాసి రాజ్యసభలో సభానాయకుడు ఇతను అని చెప్పి రాయండి ఇట్ షోస్ యువర్ పార్టిసిపేషన్ నెక్స్ట్ అపోజిషన్ ఏ పార్టీకి అయితే పది శాతం సీట్లు వస్తాయో ఆ పార్టీని మనం ఏమంటాం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటాం ప్రతిపక్ష పార్టీ హోదా ఓకే ప్రతిపక్ష పార్టీ అంటాం లోక్సభ మొత్తం సీట్లలో ఎన్ని శాతం రావాలి పది శాతం సీట్లు రావాలి పది శాతం వస్తే దాన్ని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మరి ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉందా ఉంటే ఎవరు ఉంటే మరి లోక్సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు ఒకవేళ లేకపోతే లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ అతిపెద్ద పార్టీ యొక్క నాయకుడు అంటాం వాళ్ళు ఎవరు లోక్సభలో ఎవరున్నారు రాజ్యసభలో ఎవరున్నారు సో ఇట్లా వర్క్స్ ఇస్తే మీరు సర్చ్ చేసి డెఫినెట్గా తెలుసుకోవాలి అనే ఆత్రుత అన్నీ నేనే చేస్తే సో మీలో యూనో యూనో గ్రాస్ప్ చేసే కెపాసిటీ తగ్గుతుంది అందుకే ఎప్పుడు ఆల్వేస్ ఐల్ గివ్ యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ టు ద స్టూడెంట్స్ దిస్ వోంట్ టేక్ మచ్ టైం పెద్ద టైం పట్టదు ఐదు మహా అయితే ఒక పది నిమిషాలు పట్టవచ్చు ఇవన్నీ అసైన్మెంట్స్ నేను ఇచ్చినవి బట్ సర్చ్ చేయండి చేసి నా కోసం కమెంట్ సెక్షన్లో రాయండి సో హూ ఈస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ లోక్సభలో లీడర్ ఎవరు రాజ్యసభలో లీడర్ ఎవరు అలాగే లీడర్ ఆఫ్ ద పార్టీ లోక్సభలో నరేంద్ర మోదీ గారు అయితే ఆపోజిషన్ పార్టీ అంటే రాజ్యసభలో ఎవరున్నారు దాని గురించి రాయండి ఓకేనా నెక్స్ట్ హూ వాజ్ ద స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ లోక్సభ హూ వాజ్ ద స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ లోక్సభ సో అనంత శయినం అయ్యంగర్ గారేమో హీఈస్ ద లీడర్ ఆఫ్ ద డెప్యూటీ స్పీకర్ అనంత శయినం అయ్యంగర్ ఇస్ ద డెప్యూటీ స్పీకర్ సో ఈస్ ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ లోక్సభ దెన్ హూ ఇస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అంటే జీవి మామలంకర్ డైరెక్ట్గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అందుకే అప్పుడప్పుడు అడుగుతారు ఇంతకుముందు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాయమని చెప్తున్నాను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మొట్టమొదటి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు మొట్టమొదటి అంటే లోక్సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు రాజ్యసభలో మొట్టమొదటి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు మేబీ ఫ్యూచర్లో ఇది ఎగ్జామ్లో అడగొచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అందుకోసం మొట్టమొదటి స్పీకర్ ఎవరు అడిగారు అలాగే మొట్టమొదటి చైర్మన్ ఎవరు రాయండి రాజ్యసభలో మొట్టమొదటి చైర్మన్ ఎవరు ఐఎమ్ జస్ట్ గివింగ్ వర్క్ నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను అలాగే మీకు కూడా కొన్ని అసైన్మెంట్స్ ఇస్తున్నాను రాసుకోండి మొట్టమొదటి చైర్మన్ ఎవరు డెప్యూటీ చైర్మన్ ఎవరు అండ్ హింటిస్తున్నాను టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాము అతనికి గుర్తుగా జస్ట్ రైట్ ఓ ఓకే జీవి మావలంకర్ ఫస్ట్ స్పీకర్ ఇతనే మనకు ఇప్పుడు హిందీ పదాలైన లోక్ మరియు రాజ్ లోక్సభ రాజ్యసభ అనే పదాలను ఎవరు సూచించారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ గ్రేట్ పర్సనాలిటీ జీవి మావలంకర్ ఓకేనా నెక్స్ట్ సో స్టేజ్ టూ షిఫ్ట్ టు టూ థౌసండ్ సెవెంటీన్ జాన్ ఎయిటీన్ షిఫ్ట్ టూ పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ లెటర్ డిస్కస్ దెమ్ హూ వాస్ కాల్డ్ ఎస్ ద లేడీ విత్ ద ల్యాంప్ సో దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ ఫ్లోరెన్స్ నైటింగల్ ఓకే నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ ద అదర్ థింగ్ స్వతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఓకే సో దాట్ వాస్ హెల్డీ ఇన్ ఫేజెస్ ఒక్కొక్క ఫేజెస్ దశల వారీగా జరిగింది సో సో దాట్ ఈస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అందుకే ఫేజెస్లో జరిగింది కాబట్టి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అండ్ ద పాయింట్ టు నోట్ ఓవర్ హియర్ ఈస్ ఇక్కడ ద టోటల్ నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఆర్ నథింగ్ బట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఫిక్స్ చేసి డీలిమిటేషన్ కమిషన్ ఆ ఫోర్ ఎయిటీ నైన్ మెంబర్స్కి ఎలక్షన్స్ జరిగాయి తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో నైన్టీన్ సిక్స్టీ టూలో సో ఇన్ ద ఇయర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సిక్స్టీ టూ ద స్ట్రెంత్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫోర్ ఎయిటీ నైన్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఫోర్ ఎయిటీ నైన్ నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంక్రీజ్ చేశారు నైన్టీన్ సిక్స్టీ టూలో మళ్ళీ

ద మ్యాక్సిమం నంబర్ ద మ్యాక్సిమం నంబర్ ఇస్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిక్స్ చేసిన ఇయర్ కూడా నైన్టీన్ సెవెంటీ త్రీ ఏ అమెండ్మెంట్ అంటే థర్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆక్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ స్పీకర్ హ్యావ్ అండ్ ఎక్సర్సైజ్ హ్యావ్ అన్ ఎక్సర్సైజ్ ఏ క్యాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ సో జనరల్గా టై అవుతాయి కదా టై అయినప్పుడు జనరల్గా స్పీకర్ ఎప్పుడు కూడా ఓట్ వేయడు సో ఎనీ టైమ్ సో స్పీకర్ లోక్సభలో మెంబర్గా ఉండి స్పీకర్ అయినప్పటికీ కూడా హీ విల్ నెవర్ ఓట్ కానీ ఎప్పుడైతే టై అవుతాయో టై అయినప్పుడు మాత్రమే తను ఓటేస్తాడు అంటే ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీ మెంబర్స్ ఎస్ ఫిఫ్టీ మెంబర్ నో చెప్పారనుకోండి అది బ్యాలెన్స్ అయిపోతుంది అప్పుడు ఎస్ చెప్పాలో నో చెప్పాలో తెలియదు అదే నేను నా టై అయినప్పుడు నా క్యాస్టింగ్ ఓట్ని ఎంజాయ్ చేసి అంటే ఇక్కడ ఎస్ సైడ్ ఇస్తే బిల్ పాస్ అవుతుంది నో సైడ్ ఇస్తే బిల్ ఆగిపోతుంది దాన్ని క్యాస్టింగ్ ఓట్ అడు మనం ట్వంటీ ట్వంటీలో సూపర్ ఓవర్ సూపర్ సిక్స్ ఎలాగైతే ఉంటాయో టై అయినప్పుడు రిజల్ట్ని తెలుసుకోవడానికి అలాగే స్పీకర్కి కూడా క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది స్పీకర్కే కాదు ఈవెన్ చైర్మన్ చైర్మన్కి కూడా క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది చైర్మన్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అయినప్పటికీ హీ విల్ ఎంజాయ్ ద క్యాస్టింగ్ ఓట్ ఓకేనా సో దట్ ఈస్ ద థింగ్ సో అయితే ఆయనకు సంబంధించిన ఆర్టికల్ దట్ ఈస్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ ఏం చెప్తుందంటే పార్లమెంట్లో ఓటింగ్ ప్రొసీజర్ గురించి చెప్తుంది సో పార్లమెంట్లో ఓటింగ్ ప్రొసీజర్ గురించి చెప్పేది ఆర్టికల్ హండ్రెడ్ ఓకే వన్ నాట్ వన్ ఏం చెప్తుందంటే దట్ దాట్ వన్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేకెన్సీ ఖాళీల గురించి తెలియజేస్తుంది వన్ నాట్ వన్ నైన్ దేని గురించి చెప్తుంది అంటే ప్రమాణ స్వీకారం ఓత్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది నైంటీ నైన్ చూడండి యూ హ్యావ్ టు రిమంబర్ ఎయిటీ నైన్ నైంటీ నైంటీ వన్ నైంటీ టూ ఈ నాలుగు ఆర్టికల్లు ఎవరెవరికి సంబంధించిన అంటే చైర్మన్ ప్లస్ డెప్యూటీ చైర్మన్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఈ నాలుగు ఓకేనా నెక్స్ట్ అలాగే నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ సో ఈ నాలుగు స్పీకర్కి సంబంధించిన ఆర్టికల్స్ స్పీకర్కి సంబంధించిన ఆర్టికల్స్ నైంటీ సెవెన్ ఏం చెప్తుందంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ డెప్యూటీ చైర్మన్ యొక్క శాలరీస్ గురించి చెప్తుంది అండ్ అలాగే నైంటీ ఎయిట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెక్రటేరియట్ సెక్రటేరియట్ గురించి చెప్తుంది ఓకేనా సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ క్వాలిఫికేషన్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ చూడండి ఇంతకుముందే చెప్పాను సో అంటే ఎవరికి ఎంత ఏజ్ ఉంటుంది అని సో చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే మినిమమ్ ఏజ్ ఉండాలి దట్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫైవ్ అండ్ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి ఇండియాలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఓకే ఇండియాలో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఆ చీఫ్ మినిస్టర్ ఏ పార్టీకి సంబంధించిన వాడు ఓకే సో ఆ పార్టీ గుర్తు కూడా వెతకండి సో ఆ పార్టీ గుర్తుకి మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి కొంచెం కనెక్షన్ ఉంటుంది ఓకే హూ ఈజ్ ద యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఏ పార్టీ ఏ స్టేట్ అండ్ ఒకవేళ ఆ పార్టీ అయితే ఆ పార్టీ సింబల్ ఏంటి జస్ట్ ఒక సెర్చ్ చేయండి ఓకే దాన్సర్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మీకు చెప్పాను ట్వంటీ వన్ ఇయర్స్ దేనికి ఉంటుంది అంటే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ సో పంచాయత్స్కి కానీ మున్సిపాలిటీస్కి కానీ ఇఫ్ ఎ పర్సన్ టు కంటెస్ట్ వాళ్ళ మినిమమ్ ఏజ్ ఎంత ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ జనరల్గా ఎవరికి కూడా లేదు ఓకే నెక్స్ట్ స్టేజ్ టూ షిఫ్ట్ త్రీ పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ సో ద ఫస్ట్ థింగ్ విచ్ యూ నీట్ టు నో మరి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి మన ఇండియన్ లో ఉందా ఇస్ ఇట్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిన్స్ బిగినింగ్ మొదటి నుంచి మన ఇండియన్ లో ఉందా లేదా ఉంటే ఏంటి సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ సో దట్ ఈస్ ఆర్టికల్ టువెల్వ్ ఒక్కొక్కటి చెప్తున్నాను ఆర్టికల్ టువెల్వ్ దిస్ వన్ విల్ ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్ స్టేట్ యొక్క డెఫినేషన్ని తెలియజేస్తు ఓకే స్టేట్ యొక్క డెఫినేషన్ అండ్ సి ఆర్టికల్ ఫైవ్ ఇవి సిటిజన్షిప్కి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ ట్వంటీ త్రీ యునో ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సో హ్యూమన్ బీయింగ్స్లో ఇమ్మోరల్ ట్రాఫిక్ గురించి అంటే మనుషులను వస్తువుల్లాగా వాడుకోవడం కానీ మనుషులలో అమానవీయ ధోరణితో వాళ్ళను బలవంతపు వాళ్ళతో బలవంతపు ఏదైనా చర్యలు కానీ పనులు కానీ చేపించడం కానీ దేవదాసి సిస్టమ్ కానీ జోగిని సిస్టమ్ కానీ వెట్టి చాకిరీ కానీ బాండెడ్ లేబర్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్టికల్ ట్వంటీ త్రీ

త్రూ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బట్ దాట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ నైన్ అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే టూ థౌజండ్ నైన్ ఓకే సో మళ్ళీ దానికి సంబంధించి ఇంకో డేట్ ఉంటుంది లెట్ అస్ డిస్కస్ దాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంతకుముందే చూడండి యునో గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడిగినట్టున్నారు వాట్ ఈస్ అ మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాదు ఇట్ ఈస్ ఫర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ థర్టీ ఇయర్స్ కాదు రాజ్యసభ అండ్ ఆల్సో లోక్సభ అండ్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఏజ్ ఇది అసలుకే కాదు ద ఆన్సర్ ఈజ్ హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇతను ఖచ్చితంగా ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓకేనా నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీస్ ఇన్ ద లోక్సభ ఇన్విసాజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా సో మెంబర్స్ ఫ్రమ్ ద యా సో ఫస్ట్లో మనం డిస్కస్ చేస్తే మ్యాక్సిమమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫైవ్ ఫిఫ్టీ టూ వన్ ఈ ఫైవ్ ఫిఫ్టీ టూలో అంటే చూడండి మాక్సిమం స్ట్రెంత్ ఎప్పటి గురించి చెప్తున్నట్టు నైన్టీన్ సెవెంటీ త్రీ గురించి చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ టూ ఇలా ఉండేది నైన్టీన్ సెవెంటీ త్రీలో త్రూ థర్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఫిక్స్డ్ యాజ్ ఫైవ్ ఫిఫ్టీ టూ అందులో ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు డైరెక్ట్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఫైన్ అయితే ఈ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్లో ఫైవ్ థర్టీ మెంబర్స్ వర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఎక్కడి నుంచి ఉండేవాళ్ళంటే స్టేట్స్ నుంచి మిగతా ట్వంటీ మెంబర్స్ ఎక్కడి నుంచి ఉండేవాళ్ళంటే యూనియన్ టెరిటరీస్ నుంచి ఉండేవాళ్ళు పాలిత ప్రాంతాల నుంచి ఉండేవాళ్ళు ఇది పొజిషన్ కానీ ప్రస్తుతం ఏమైపోయింది ఈ టూ మెంబర్స్ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఏదైతే ఉంటుందో ఇది రద్దయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది సో దీని బేస్డ్ క్వశ్చన్ అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఆంగ్లో ఇండియన్ నామినేషన్ని ఎప్పటి నుంచి క్యాన్సల్ చేశారు అంటే దట్ ఈస్ ఫ్రమ్ ద ఇయర్ ట్వంటీ 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 నుంచి వన్ నాట్ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సో వన్ నాట్ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ట్వంటీ ట్వంటీ నుంచి ఆంగ్లో ఇండియన్ నామినేషన్ హ్యాస్ బీన్ స్టాప్ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ లోక్సభలో అయితే ఆర్టికల్ త్రీ థర్టీ వన్ అసెంబ్లీలో అయితే ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ సో ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఇప్పుడు ఉంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది దెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అది వ్యాలిడ్ కాదు నెక్స్ట్ ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే లోక్సభ ప్రస్తుత సంఖ్య ఎంత దట్ ఈస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్రస్తుత సంఖ్య ఎంత లోక్సభలో ప్రస్తు ప్రస్తుతం డైరెక్ట్గా ఎలక్ట్ అయిన మెంబర్స్ ఎంత ఫైవ్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ ప్లస్ టూ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్స్ అది కూడా ఇక్కడ ఆగిపోయింది సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి మాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీస్ ఇన్ ద లోక్సభ యూటీస్ ఎంతమంది ట్వంటీ సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్టేట్స్ నుంచి అడిగితే ద ఆన్సర్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ

మాక్సిమం సైజ్ ఆఫ్ ద చూడండి లిమిట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద లోక్సభ దేర్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ దాట్ ద ప్రజెంట్ స్ట్రెంత్ ఇస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండ్ ద మాక్సిమం స్ట్రెంగ్త్ ఈస్ ఫైవ్ ఫిఫ్టీ టూ యూ హ్యావ్ టు కీప్ ద లిమిట్ ఈస్ ఫైవ్ ఫిఫ్టీ టూ ద ప్రజెంట్ ఈజ్ ఫైవ్ ఫిఫ్టీ బట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించి బట్ ద సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్ ఎందుకంటే ఫైవ్ ఏ అప్పుడు నామినేషన్స్ ఉండేది ఆంగ్లో ఇండియన్ ఇప్పుడు లేదు కాబట్టి అది పోయింది సో ఫైవ్ ఫిఫ్టీ టూ ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ ప్లస్ టూ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ సో ఇక్కడ ఏమొస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ టూ ఐదు వందల యాభై ప్లస్ టూ అదే రాజ్యసభ ఎలాగా అని అడగొచ్చు కూడా రాజ్యసభ అయితే ఏమవుతుంది సో ప్రజెంట్ సో ఇన్ రాజ్యసభ ద ప్రజెంట్ మెంబర్స్ ఆర్ సో ద ప్రజెంట్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ ఈస్ టూ ఫార్టీ ఫైవ్ ప్రజెంట్ రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు టూ ఫార్టీ ఫైవ్ మరి రాజ్యసభ మాక్సిమం స్ట్రెంగ్త్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఇన్ ద రాజ్యసభ ఈస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో సో దట్ ఈస్ టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ ప్లస్ టువెల్వ్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ మరి ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్లో టూ థర్టీ త్రీ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అండ్ రిమైనింగ్ టువెల్వ్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ చూడండి రాజ్యసభ పరోక్ష ఎన్నికలు అని చెప్పుకుంటున్నాం మరి ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ఎవరు పాల్గొంటారు రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు హూ విల్ ఎలెక్ట్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ కామెంట్ సెక్షన్ లో పెట్టండి హూ విల్ ఎలెక్ట్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఓకేనా సో దాట్ ఈస్ అ థింగ్ అండ్ టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ అండ్ ఇండైరెక్ట్లీ టువెల్వ్ మెంబర్స్ ఆ ట్వెల్వ్ మెంబర్స్ ఎక్కడ ఆర్ట్ కళ లిటరేచర్ సాహిత్యం ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ విజ్ఞాన శాస్త్రం సైన్స్ అని కూడా పిలవచ్చు సామాజిక యునో సోషల్ సర్వీసెస్ సామాజిక సేవ అని చెప్పి పిలుస్తాము దాట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్ కేటగిరీస్ ఎవరు నామినేట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు నెక్స్ట్ ఫైండ్ ద ఆర్డ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక ఆర్డ్ స్టేట్మెంట్ అంటే ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఈ నాలుగు స్టేట్మెంట్స్లో పొంతన లేకుండా కనెక్షన్ లేకుండా ఉన్న స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాను ఓకే ఇట్ ఈస్ ద రూల్ బుక్ ఆఫ్ ద నేషన్ ఇట్ కోడిఫైస్ రూల్ ఆఫ్ లా ఇది దేశం యొక్క పాలనకు సంబంధించిన పుస్తకం ఇది చట్ట నియమాన్ని క్రోడీకరిస్తుంది ఇది ప్రాథమిక రాజకీయ విలువలను ప్రతిబింబిస్తుంది ఇది చట్టపరమైన పత్రం కాదు ఒక చూడండి అసలు ఏం తెలియదు యునో అసలు యూ డోంట్ నో ఎనీథింగ్ అసలు మీకు ఏ ఆన్సర్ కూడా తెలియదు అనుకోండి ఆర్డ్ అంటే ఇవి అన్నిట్లో మూడు పాజిటివ్గా ఉంది ఒకటి నెగిటివ్గా ఉంది దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చెప్పేసేయచ్చు ఏంటి సో ఇట్ ఈస్ అ రూల్ బుక్ ఆఫ్ ద నేషన్ ఫైన్ కరెక్ట్ ఇట్ కోడిఫైజ్ రూల్ ఆఫ్ లా కరెక్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫండమెంటల్ పొలిటికల్ వాల్యూస్ కరెక్ట్ నాట్ ఉంది చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది సో దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చూడండి ఎప్పుడైనా క్వశ్చన్లో ఆత్రుతతో ఉంటాం ఆన్సర్ తెలుసు అని చెప్పేసి బట్ ద థింగ్ ఏంటంటే క్వశ్చన్లో వాట్ హ్యాస్ బీన్ ఆస్డ్ యూ కీప్ ఎ ఫోకస్ ఆన్ దట్ వన్ మనకి ఇక్కడ నాట్ అడుగుతున్నారు క్వశ్చన్లో నాట్ చూడగానే జస్ట్ చూడండి నాట్ సో నాట్ ఈస్ ద థింగ్ యు హ్యావ్ టు కీప్ దాట్ థింగ్ ఇన్ యువర్ మైండ్ ఏది కరెక్ట్ కాదు అనుకుంటున్నారు రిగార్డింగ్ ద ఓటింగ్ రైట్స్ అండ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఎనీ సిటిజన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ కెన్ ఓట్ హూ రిజిస్టర్డ్ దేర్ నేమ్స్ ఇన్ ద ఎలక్టోరల్ లిస్ట్ అంటే ఇప్పుడు చూడండి ఎయిటీన్ ఇయర్స్ దాటినా కానీ లిస్టులో నేమ్ రాకపోతే ఓటు వేయనివ్వరు మీకు చాలా మూవీస్ చూస్తూ ఉంటారు సర్కార్ అనే మూవీలో నా ఓటు మిస్ అయ్యింది అని చెప్పేసి ఆ మూవీ మొత్తం కూడా దాని గురించే తిరుగుతూ ఉంటుంది హౌ కమ్ మై ఓట్ గెట్స్ నాట్ మై ఓట్ విల్ నాట్ బి ప్రజెంట్ అంతెందుకు రీసెంట్గా వచ్చిన రిపబ్లిక్ మూవీలో కూడా నా వోట్ మిస్ అయ్యింది అని చెప్పి హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు ఓకే సో దట్ ఈస్ అ థింగ్ ద ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కానీ ఆ లిస్టులో ఉంటేనే మనం ఓటు ఇస్తాం ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ దోస్ హూ ఆర్ డీమ్డ్ అన్సౌండ్ ఆఫ్ మైండ్ కెన్ ఆల్సో ఓట్ మతిస్థిమితం లేని వాళ్ళు ఓటు వేయరు మతిస్థిమితం లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ కూడా చేయరు ఓకే మతిస్థిమితం లేకపోవడం అన్సౌండ్ మైండ్ అంటే మతిస్థిమితం లేకపోవడం ఓకే దోస్ హు ఆర్ డీమ్డ్ అన్సౌండ్ ఆఫ్ మైండ్ కెన్ ఆల్సో ఓట్ దిస్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్ ఓ వేయరు ఓకే ఓన్లీ పీపుల్ విత్ దేర్ నేమ్స్ ఆన్ ద ఎలెక్టోరల్ రోడ్స్ ఆర్ అలౌడ్ టు ఓట్ యస్ అది కూడా కరెక్టే నెక్స్ట్ దెర్ ఈస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నవాడు లేనివాడు ఎక్కువ కులం తక్కువ కులం చదువుకున్నవాడు చదువుకోని వాడు అనే వివక్ష ఉండేది బట్ ఇప్పుడు దెర్ ఇస్ నో సచ్ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్ అసలుకే లేదు ఓకే సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది కరెక్టే ఇది స్టేట్మెంట్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇది కూడా చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేసేయచ్చు సో నెక్స్ట్ ట్వంటీ సెవెంటీన్ జాన్ నైన్టీన్త్ షిఫ్ట్ టు పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ సో చూస్తే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు బీయింగ్ ఆన్ విచ్ సో దట్ ఈస్ ఇది కూడా డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చని జనరల్గా మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీలో సెవెంటీన్ సెవెంటీ త్రీలో దట్ ఈస్ ఎలిజా ఇంపే ఎలిజా ఇంపే ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అప్పుడు ఇక్కడ వన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ త్రీ మెంబర్స్ ఉండే తర్వాత ట్వంటీ ఎయిటీన్ లో జానవరిలో నైన్టీన్ ఫిఫ్టీలో సుప్రీంకోర్టు కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆస్కింగ్ యూ సో జాన్వరి ట్వంటీ ఎంతమంది జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర జడ్జెస్ ఎంతమంది ఉన్నారు అండ్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు దట్ ఈస్ వన్ ప్లస్ థర్టీ త్రీ సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ ని ఎవరు ఇంక్రీజ్ చేయొచ్చు అంటే పార్లమెంట్ ఇంక్రీజ్ చేయొచ్చు ఓకే ఫెడరల్ కోర్టు స్థానంలో వచ్చింది సుప్రీంకోర్టు ఫస్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీలో సుప్రీం సుప్రీంకోర్టు ఉంది దెన్ ఇప్పుడు మళ్ళీ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయిపోతుంది ఫెడరల్ కోర్ట్ అని పిలిచాం దెన్ ఇట్ వాస్ కాల్డ్ అ సుప్రీం కోర్ట్ ఓకే నెక్స్ట్ డాష్ ఈస్ ద హైయెస్ట్ లెజిస్లేటివ్ బాడీ సో భారతదేశ అత్యున్నత శాసనసభ అంటే శాసనాలు చేసే ఒక సంస్థ ఈ నాలుగింట్లో ఏది శాసనాలు చేసే అత్యున్నత సంస్థ అని అడుగుతున్నారు ఓకే క్యాబినెట్ సుప్రీంకోర్ట్ ఎలక్షన్ కమిషన్ సింపుల్ క్వశ్చన్ సో క్యాబినెట్లో కొంతమంది ఉంటారు ఎలక్షన్ కమిషన్ అసలుకే కాదు సుప్రీంకోర్ట్ అడ్జుడికేట్ సో దాంట్లో తప్పులేమైనా ఉంటే ప్రశ్నిస్తుంది సో ద ఆన్సర్ ఈస్ పార్లమెంట్ రాష్ట్రంలో అత్యున్నత శాసన సంస్థ అంటే ఏంటంటే రాష్ట్ర శాసనసభ ఓకే రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో అత్యున్నత శాసన సంస్థ ఏంటంటే రాష్ట్ర శాసనసభ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ అసెంబ్లీ మరియు మండలి ఉంటుంది కానీ కేవలం దేశంలో ఆరు రాష్ట్రాలలో మాత్రమే మండలిలు ఉన్నాయి ఆ ఆరు రాష్ట్రాలు ఏవో కమెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో మాత్రమే ఉంది ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉండేది అది కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కాబట్టి అందులోని చెల్లిపోయింది ఈ ఆరు రాష్ట్రాలలో ఏపీ తెలంగాణ ఉన్నాయా ఈ రెండు ఉంటే వీటితో పాటు మిగతా నాలుగు రాష్ట్రాలు ఏవి ఈ రెండు లేకపోతే మిగతా ఆరు రాష్ట్రాలు ఏవి జస్ట్ ఆ నేమ్స్ రాయండి కింద కామెంట్ సెక్షన్లో రాస్తారు కదా సో దట్ ఈస్ ద థింగ్ సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ ద కోరం టు కాన్స్టిట్యూట్ ద సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభ ఈస్ ఇది కూడా డైరెక్ట్గా బేస్డ్ క్వశ్చనే దట్ ఈస్ వన్ టెన్త్ సో వన్ టెన్త్ ఈస్ దోరం సో కోరం లేకపోతే స్పీకర్ లోక్సభను ఏం చేస్తాడు అంటే అడ్జర్న్ చేస్తాడు సో స్పీకర్ విల్ అడ్జన్ ద హౌస్ వెన్ దేర్ ఇస్ నో కోరం అలాగే చైర్మన్ విల్ ఆల్సో అడ్జర్న్ ద హౌస్ వెన్ దేర్ ఇస్ నో కోరం సో సరైన కోరం లేకపోతే చైర్మన్ కూడా దాన్ని అడ్జర్న్ చేస్తాడు వాయిదా వేస్తాడు అని అర్థం ఓకేనా నెక్స్ట్ ట్వంటీ సెవెంటీన్ జాన్ నైన్టీన్త్ షిఫ్ట్ త్రీ పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఓకే లెట్ అస్ లుక్ ఇన్ టు దెమ్

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేస్తాడా వెయ్యాడు మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ ఓకే నైన్టీన్ సిక్స్టీ వన్లో లెవెన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా లెవెన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్లో మార్పు తీసుకొచ్చారు స్టార్టింగ్లో రెండు సభల్లో జాయింట్ సిట్టింగ్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రెసిడెంట్ని నియమించేవారు కానీ అలా కాకుండా అందరూ కలిపి ఓటు వేయాలి అని ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే పదకొండవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ద ఓటింగ్ ప్రొసీజర్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఓటింగ్ ప్రొసీజర్ చేంజ్ అయింది ఓకేనా సో దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ నీడ్ టు కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ కన్సిస్ట్స్ ఆఫ్ నాట్ మోర్ దెన్ డాష్ మెంబర్స్ అండ్ బై డైరెక్ట్ ఎలక్షన్స్ ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్స్లోనే సో టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ టూ అని చెప్పి అడుగుతున్నాను అడిగి చెప్పారు ఫైవ్ ఫిఫ్టీలో ఏంటి ప్రత్యక్ష ఎన్నికలు డైరెక్ట్గా సో దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అడుగుతారు అందుకే నేను లోక్సభ చెప్పాను రాజ్యసభ కూడా మీకు క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేశాను ఓకే సో దట్ ఈస్ సభ లోక్సభ రాష్ట్రాల్లోని ప్రాదేశిక నియోజకవర్గాల నుండి మాత్రమే అంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపిక చేయబడిన ఐదు వందల యాభై కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉంటుంది ఓకే సో అంటే సింపుల్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు కన్సిస్ట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ ఎక్కువ మంది కలిగి ఉండరు అర్థం నాట్ మోర్ దెన్ దట్ ఈస్ ఫైవ్ ఫిఫ్టీ టూ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంతకుముందే చూసాము రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ టూలో ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది అది ఎప్పుడు టూ థౌజండ్ నైన్లో నుంచి ఇంప్లిమెంట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు అల్టిమేట్గా ఇంప్లిమెంట్ అయిందంటే టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ సో టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఇదే ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ తీసుకురావడం జరిగింది అండ్ అలాగే ఆర్టికల్ ఫోర్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి కదా ఇందులో లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ పదకొండవ ప్రాథమిక విధిని కూడా చేర్చింది ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టమే అలాగే సారీ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టమే నలభై ఐదు డిపిఎస్పి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ని ని చేంజ్ చేసింది కూడా ఇదే ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది టూ థౌజండ్ త్రీ టూ టూ అడుగుతారు డిపిఎస్పి ఫార్టీ ఫైవ్ ఏ ఇయర్లో చేంజ్ చేస్తారు టూ థౌజండ్ టూ లెవెంత్ పదకొండవ ప్రాథమిక విధి ఏ ఇయర్లో తీసుకొచ్చారు టూ థౌజండ్ టూలో తీసుకొచ్చారు దాట్ ఈస్ థింగ్ నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు చెప్పుకున్నాము ఫండమెంటల్ డ్యూటీస్ ఏ పార్ట్లో ఉంటాయి పార్ట్ ఫోర్ ఏలో ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి అపాయింట్ చేశారు ఏ ఇయర్ లో వచ్చాయి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చాయి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చాయి అంటే ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దిస్ థింగ్స్ కేమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఓకే చూడండి టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ వైలెన్స్ ప్రజా ఆస్తులను కాపాడటానికి మరియు హింసను తగ్గించడానికి టు వాల్యూ అండ్ ప్రెజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్ టు చెరిష్ అండ్ ఫాలో ద నోబల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ సో టు ఓట్ ఇన్ పబ్లిక్ ఎలక్షన్ సో పబ్లిక్ ఎలక్షన్స్లో ఓటు గురించి అది ఏం చెప్పలేదు సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఓకే ప్రజా ఎన్నికల్లో ఓటు యాక్చువల్గా ఇది ఉండాలి అని కొంతమంది విమర్శకులు కూడా చెప్పారు ఓటు వేయడం కూడా ఒక ప్రాథమిక విధి ట్యాక్సెస్ కట్టడం కూడా ఒక ప్రాథమిక విధి దాన్ని చేర్చితే బాగుండేది అని కూడా చాలామంది అన్నారు బట్ ఓటు వేయడం ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ అది కంపల్షన్ కూడా కాదు ఓకే సో దట్స్ అండ్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం జస్ట్ అండ్ కమెంట్ సెక్షన్లో ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులను మనం తీసుకోవడం జరిగింది జస్ట్ రైట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్

ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వీ హావ్ డిస్కస్డ్ డిఫరెంట్ డిఫరెంట్ లో పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా సో ఈ క్వశ్చన్స్ని చూస్తే మీకు ఒక అనాలిసిస్ వస్తుంది ఎంత డెప్త్ వరకు చదవాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో దానికి రిలేటెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారో కూడా మీకు ఈజీగా ఒక ఎస్టిమేషన్ వచ్చిందనే భావిస్తున్నాము ఐ హోప్ డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యే ఉంటుంది నేను అడిగిన క్వశ్చన్స్కి కూడా కింద కమెంట్ లో ఆన్సర్ చేయండి తప్పు ఉంటే నేను దాన్ని కరెక్ట్ చేస్తాను ఐ విల్ బీ సీయింగ్ ఆల్ యువర్ కమెంట్స్ అండ్ హ్యావ్ ఏ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్ ఐఏసీఈ కండక్ట్ చేస్తున్న ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బెస్ట్గా యూజ్ చేసుకోండి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ దాంట్లో ఇచ్చిన ఎక్స్ట్రా పాయింట్స్ని వాల్యూ యాడెడ్ పాయింట్స్ని కూడా యాడ్ చేసుకోండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ